हाय वेलकम टू तेलुगु विलेज फुड एंड कल्चर ई वीडियो लो चिंतपंडु पुलिहोरानु परफेक्ट गा टेस्टी गा एला तैयार चेसुकोवच्चो चूद्दाम। चूडडानिकी कलरफुल गा उंटुंदी, इंका तिनडानिकी मंची टेस्ट उंटुंदी, गुमगुमलाडुतू उंटुंदंडी। ई विधंगा चेसिनट्लयिते ఈ చింతపండు పులిహోరకు బియ్యంను కడిగి హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకోవాలి। పులిహోరకు మాత్రమే రైస్ పెట్టుకున్నప్పుడు 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసెస్ వాటర్ ని యాడ్ చేసుకుంటాం కదా, ఈ వాటర్ ని కొద్దిగా తగ్గించుకొని వేసుకుంటే అన్నం అనేది పొడిపొడిగా వస్తుంది, స్టిక్కీగా లేకుండా ఉంటుంది। ఈ వాటర్ లేకే 1 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నట్లయితే మంచి కలర్ వస్తుంది, అలాగే పొడిపొడిగా రైస్ అనేది వస్తుంది। ఈ గ్లాస్ తో 3.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను పులిహోరకు। మీరు తక్కువ తీసుకున్నట్లయితే ఆయిల్ గాని పసుపు గాని మీరు తగ్గించుకోండి। త్రీ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, ఆ రైస్ కి గుప్పెడు చింతపండు తీసుకుంటున్నాను। ఈ చింతపండులోకి మనం వెన్నీల్ పోసుకున్నట్లయితే త్వరగా నానిపోతుంది। ఉడికించుకున్న ఈ రైస్ ని వెడల్పుగా ఉన్న ఒక బేసిన్ లో గాని ఏదైనా పాత్రలో గాని వెంటనే తీసి వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి రైస్ ని। ఈ రైస్ లోకి పచ్చి కరివేపాకును వేసుకోవాలి। మళ్ళీ మనము పోప్ లోకి కరివేపాకు వేయనవసరం లేదు, పచ్చి కరివేపాకు వేడివేడిగా ఉన్న ఈ అన్నం లోకి వేసి అన్నాన్ని కొద్దిగా ఆ కరివేపాకు పైకి అలా తోసి ఆరనివ్వాలి। చూడండి రైస్ కూడా మంచి కలర్ అనేది వస్తుంది, మనము ఆ వాటర్ లోకి పసుపు వేయడం వల్ల ఈ కలర్ అనేది వచ్చింది। ఇలా పచ్చి కరివేపాకు వేయడం వల్ల రైస్ కమ్మగా ఉంటుంది, మంచి స్మెల్ అనేది వస్తుంది। ఆ వాటర్ లోకి ఆయిల్ వేయడం వల్ల రైస్ కూడా పొడిపొడిగా చాలా బాగా వచ్చింది। ఇప్పుడు పోప్ పెట్టుకోవడానికి స్టవ్ పైన పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడేయాక అందులోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిసెనగ పప్పు, 4 ఎండుమిరపకాయలు, అలాగే 6-7 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 1/2 కప్పు పల్లీలు అందులో వేసి ఫ్రై చేసుకోవాలి। స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। పోప్ పెట్టుకున్నప్పుడు ముందుగా మనము మెంతులను వేసుకోవాలి, ఎందుకంటే ఇవి సరిగా ఫ్రై కాకపోతే చేదు ఉంటాయి కాబట్టి। ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక చివర్లో జీడిపప్పును యాడ్ చేసుకోవాలి, ముందుగా వేస్తే మాడిపోతుంది, దించే ముందు జీడిపప్పును వేయించుకోవాలి। స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। ఇప్పుడు కొద్దిగా ఇంగువను యాడ్ చేసుకోండి, మంచి స్మెల్ ఉంటుంది। ఈ పోప్ను రైస్ లోకి తీసేసుకొని రైస్ ని ఆ స్మెల్ పోకుండా అలా కొద్దిగా రైస్ ని ఆ పోప్ పైన పెట్టేస్తే ఇలా పెట్టడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, తినడానికి చాలా రుచిగా ఉంటుంది। ఇప్పుడు నానబెట్టుకున్న ఈ చింతపండును మిక్సీ జార్ లో తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే చేత్తో తొక్కని తీసి చింతపండు గుజ్జుని సెపరేట్ చేసుకోవచ్చు। ఇప్పుడు అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని వేడయ్యాక అందులోకి చింతపండు కొద్దిగా బెల్లంను వేసి ఫ్రై చేసుకోవాలి। బెల్లాన్ని ఇలా ప్రెస్ చేస్తే త్వరగా కరిగిపోతుంది చింతపండులోకి। ఈ చింతపండులో వాటర్ సౌండ్ తగ్గిపోయాక ఈ చింతపండును రైస్ లోకి తీసుకొని కలపాలి। ఈ రైస్ లోకి సన్నగా తురుము పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లము, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ ను యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది। ఈ పచ్చిమిర్చి కానీ
అల్లం కానీ పచ్చివే ఇలా యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొంతమందికి పచ్చిమిర్చి పేస్ట్ ఇష్టం లేకపోతే మానేయొచ్చు. పులిహోర రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మనము చింతపండుని నానబెట్టుకొని మిక్సీకి వేసిన తర్వాత మనకి చేతో పిండేకి కొద్దిగా టైం తీసుకుంటుంది. అలాంటప్పుడు మిక్సీలో వేసిన తర్వాత ఇలాంటి నెట్ క్లాత్ ఉంటే ఆ క్లాత్లో వేసి ఒకసారిగా పిండేస్తే మొత్తం సపరేట్ అయిపోతుంది, గుజ్జు సపరేట్ అయిపోతుంది, తొక్క సపరేట్ అయిపోతుంది. టైం లేని వాళ్ళు ఇలా చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను టచ్ చేసినట్టయితే బెల్ ఐకాన్ కనిపిస్తుంది. బెల్ ఐకాన్ను టచ్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీకు వస్తుంది. మీ అభిప్రాయాలను, సూచనలను, సలహాలను కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ టచ్ చేస్తున్న ఈ ఆకును కొంతమంది టచ్ మీ నాట్ అంటారు, పల్లె సైడ్ అయితే ముడగదామరాకని అంటారు. మనం చూస్తున్న ఈ షెడ్డు పాలీ హౌస్ అంటారు. ఈ పాలీ హౌస్ను బ్యాంక్ వాళ్ళు సబ్సిడీ పైన లోన్స్ ఇస్తారు ఫార్మర్స్కి ఎవరికైనా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ లోన్స్ తీసుకొని ఈ పాలీ హౌస్ను వేసుకోవచ్చు. Thank you.